హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుధా హోమ్ రెసిపీస్. ఈరోజు చందమామ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ని ఇప్పుడు చూద్దాం. ఒక కప్ బొంబాయి రవ్వ, తగినంత ఉప్పు, ఒక కప్ షుగర్, హాఫ్ కప్ పెరుగు, 1 స్పూన్ కట్ చేసిన పిస్తా. ఇప్పుడు మన రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసుకుని లైట్గా మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఇది స్వీట్ ఐటెం కాబట్టి ఉప్పు కొంచెమే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పిస్తాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు పెరుగును వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ నూనెను కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టి ఉంచాలి. ఇప్పుడు 1 కప్ షుగర్ కి 1 కప్ వాటర్ ని వేసుకుని లేత తీగ పాకాన్ని పట్టుకోవాలి. పాకంలో ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పొడిని కూడా వేసుకోవాలి. పాకం తయారయ్యేలోపు పిండిని చందమామ షేప్స్ లో తయారు చేసుకుని నూనెలో వేయించుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని గట్టిగా ఒత్తుతూ మెత్తని ముద్దలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పిండిని 3 భాగాలుగా కట్ చేసుకుని చపాతీల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని షార్ప్ ఎడ్జ్ ఉన్న గ్లాస్ తో చందమామ షేప్ లో కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇలా మూన్ షేప్ లో తయారు చేసుకోవాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ లో నూనెని వేడి చేసుకుని ఇప్పుడు మనం తయారు చేసి ఉంచుకున్న వాటన్నిటిని వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయినాయి కాబట్టి ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాలనుకుంటే ఇంకొంచెం సేపు వేయించుకోవచ్చు. ఇలా వేయించుకున్న వాటన్నిటిని రెడీ చేసి ఉంచుకున్న పాకంలో వేసుకోవాలి. పాకంలో ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. 2-3 మినిట్స్ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవచ్చు. వీడియోలో చూపించడం కోసం కొన్ని లైట్ కలర్ లోను కొన్ని డార్క్ కలర్ లోను వేయించాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. మినిట్స్ తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని సర్వింగ్ బౌల్ లో డెకరేట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఈ రెసిపీని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ ఏ అకేషన్ కైనా చాలా బాగుంటుంది. ఇష్టమైతే షుగర్ పౌడర్ ని అలాగే నల్ల నువ్వుల్ని కూడా వేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ ని తయారు చేస్తే తప్పకుండా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. మరి మీరు కూడా తప్పకుండా ఈ డెలిషియస్ రెసిపీని ట్రై చేసి చూడండి. మరిన్ని రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వ్యూయర్స్.